అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో అంచనాలు మరెన్నో మలుపుల మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా విరూపాక్ష. మిస్టిక్ థ్రిల్లర్గా ప్రేక్షకుల మధ్యకు వచ్చినటువంటి విరూపాక్ష మూవీ ఎలా ఉంది, దీంట్లో లోపాలేంటి ప్లస్లేంటి మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ జిఆర్ మహర్షి గారితో. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే విజయ్. సార్, ది బెస్ట్ బజ్ క్రియేట్ చేసింది విరూపాక్ష మూవీ. అవును, ఆల్రెడీ మీరు చూసి వచ్చారు. అవును. ఏం సార్ ఎలా ఉంది సినిమా, రివ్యూ ఏంటి అసలు? సినిమా ఓకే, అంటే అద్భుతం అనడానికి లేదు, అట్లానే బాగాలేదు అనడానికి కూడా లేదు. ఓకే, జస్ట్ ఓకే. ఎందుకంటే దీనికి ట్రైలర్కి కానీ దీనికి అంతా కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఓకే, సినిమా అంటే మనం ఒక సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా ఉంది దీనికి. ఇది ఒక సూపర్ థ్రిల్లర్ ఏదో మనం చూడబోతున్నాము అనే ఒక మూడ్తో జనం వచ్చారు థియేటర్కి. ఓకే, అయితే ఇట్లా ఉన్న సమస్య ఏంటంటే ట్రైలర్ మీకు ఒక 3-4 నిమిషాల్లో కట్ చేస్తారు కాబట్టి ట్రైలర్ అంటే ఏంటి, మామూలుగానే దాంట్లో ఉన్న అద్భుతమైన విషయాలన్నింటినీ ఒక చోట సమప్ చేసి ట్రైలర్ ఇస్తారు సార్. కానీ ఇది 2.5 గంటలు కూర్చోబెట్టాలి. 2.5 గంటల సేపు నువ్వు ఒక కథని చెబుతూ ప్రేక్షకుని సీట్లో కూర్చోబెట్టాలి. అక్కడ ఒక కథ చెప్పే విషయం దగ్గరికి వచ్చేసరికి కొంత లోటుపాట్లు జరిగాయి. లోటుపాట్లు ఎలా జరిగాయి అంటే, అతను మామూలుగా ఈ థ్రిల్లర్ సినిమాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎఫెక్ట్లకి ఎక్కువ డైరెక్టర్ వీళ్ళందరూ ఫోకస్ చేస్తారు. అంటే మనం ట్విస్ట్లు థ్రిల్ ఇవ్వాలి, అది ఇది అట్లా ఈ సీన్లో అదిరిపోవాలి, అట్లా ఆడియన్స్ ఏం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి కావాలి. అంటే నిజానికి ఆడియన్స్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే ఈ థ్రిల్లర్స్ యొక్క లక్ష్యం. అవును సార్. థ్రిల్లర్స్లో చాలా రకాల జానర్స్ ఉంటాయి, క్రైమ్ ఉంటుంది, ఇంకా రకరకాల హారర్లు ఉంటుంది, ఇట్లుంటాయి కదా. ఇది ఏంటంటే ఇది హారర్లో ఇంకొక జానర్. ఇది ఓకే, ఈ జానరు ఒక క్షుద్ర విద్యలు, మంత్రశక్తులు, అంటే ఎప్పుడు కూడా సొసైటీలో దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు దయ్యాన్ని కూడా నమ్మాల్సిందే. అంతే, మనం దేవతలు ఉన్నారు అని నమ్మితే రాక్షసులు ఉన్నారని నమ్మాల్సిందే. అంతే, ఎందుకంటే నువ్వు కాయనకి ఇటువైపు ఉందనుకున్నాడు అటువైపు కూడా ఉంటుంది, అంటే నమ్మేవాళ్ళ గురించి చెప్తున్నారు. అంతే అంతే మహర్షి. అట్లనే క్షుద్ర విద్యలు, ఇట్లా శక్తులు, మంత్రతంత్రాలు, వీటితో చేతబడులు, అంటే ఇవన్నిటినీ నమ్మేవాళ్ళు ఉన్నారు సొసైటీలో. వాళ్ళు బయటికి కనబడచ్చు, కనబడకపోతే, అంటే ప్రపంచమంతా ఉన్నారు. ఇక నాట్ ఓన్లీ మన దేశము, మన రాష్ట్రము, ఇంకోటి ఇంకోటి అని కాదు, ప్రపంచమంతా ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఇలాంటి సినిమాలు, బోరెడు సినిమాలు వచ్చాయి. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. మన రామ్ గోపాల్ వర్మ కూడా ఈ జానర్లో చాలా సినిమాలు తీశాడు. జనాల్ని భయపెడదాం భయపెడదాం అనేసి చివరికి అవి మనల్ని భయపెట్టక ఒక దశలో కామెడీగా మారిపోయినాయి రామ్ గోపాల్ సినిమాలు. రామ్ గోపాల్ వర్మ ఇట్లాంటివే కదా తీస్తాడు, ఇంకేం వేరే ఏం తీస్తాడు అని మూడ్ వచ్చేసింది. సరే, ఆ జానర్ని కార్తీక్ అందుకొని, కార్తీక్ వర్మ అందుకొని దీన్ని విరూపాక్షని ఫ్రేమ్ చేశాడు. ఓకే, ఈ విరూపాక్ష ఏంటంటే ఒక అంటే నేను కథలోని కీలకమైన విషయాలు చెప్పి స్పాయిల్ చేయదలుచుకోలేదు, చెప్పకూడదు కూడా రివ్యూలో, అది అనవసరం కూడా. దీంట్లో కథలో ఎవరు వీళ్ళను, ఏమిటి, ఏం జరిగింది, వీళ్ళంతా నేను చెప్పను. అయితే కథ ఏంటంటే ఒక ఊరు, ఆ ఊరికి గెస్ట్గా సాయిధరం తేజ్ వస్తాడు. ఆ ఊరిలో వరుసగా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కొంతమంది చచ్చిపోతారు. ఆ ఊరికి ఏదో అయ్యింది, ఒక శక్తి, ఏదో దుష్టశక్తి పీడిస్తూ ఉందని ఆ ఊరిలో ఉన్న పూజారి వీళ్ళంతా కలిసి ఒక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల జరిగిన పరిణామాలు ఏంటి, తర్వాత ఏం జరిగింది. ఇదే విధంగా ఫస్ట్లో ఈ సినిమా మొదట్లోనే ఒక తాంత్రిక శక్తులకు సంబంధించిన ఒక జంటని ఆ ఊరంతా కలిసి ఏదో కాల్ చేయడం ఏదో చూపిస్తారు. వెరీ బిగినింగ్ సీన్ అది. ఓకే, కాబట్టి అది చెప్తే కూడా ఏం నష్టమేం లేదు. ఈ మొత్తం సినిమా అంతా కూడా ఏంటంటే ఈ శక్తులు, ఏవో క్షుద్రశక్తులు ఆ ఊరిని పీడిస్తున్నాయి, అవి చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి, ఇవి వీటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు, ఇది సినిమా. ఈ మొత్తం సినిమా మీద మనం చూస్తే ఏమవుతుందంటే అక్కడక్కడ మనకు థ్రిల్లింగ్గా అనిపించే మాట నిజమే కానీ అదే విధంగా సాగతీతలాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ పనికైనా ఒక గట్టి పర్పస్ ఉండాలి. ఓకే, అంటే ఒక లక్ష్యం వైపుగా ఆ కథ దూసుకెళ్తూ ఉండాలి. ఆ లక్ష్యం అంటే ఏ డెస్టినేషన్ వైపు అయితే కథ వెళ్తూ ఉందో ఆ కథ మనల్ని కట్టిపడేసి మనల్ని సీట్లో అలా కూర్చోబెట్టాలి. నీ గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఇవే. ఇప్పుడు చంద్రముఖియో, మమ్మీనో, ఇలా ఇంకేదన్నా తీసుకుంటే, ఈ హారర్ బేస్డ్, ఇట్లా క్షుద్రశక్తులు బేస్డ్గా తీసుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదో ఒక డెస్టినేషన్ ఉంటుంది, ఈ డెస్టినేషన్ దిశగా వెళ్తూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఒక డెస్టినేషన్ ఏదో ఉంటుంది కానీ
ఆ కథలేకి అందరూ హీరో ఆ కథని భుజాల మీద మోసుకొని పోతూ ఆ లక్ష్యం వైపు వెళుతున్నట్టుగా ఉండదు. అంటే సాయితరం తేజ తన ఫ్రేమ్లో చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతనికి ఇచ్చిన ఫ్రేమ్ని అతను కరెక్ట్గా ఫుల్ఫిల్ చేశాడు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన తన భుజాల మీద అంటే తన బుద్ధిబలంతోనో లేదా తన ఖండబలంతోనో తన శక్తులన్నీ ఉపయోగించి ఆ ఊరికి పట్టిన ఒకటి ఏదో ఉంటుంది పీడ, ఆ పీడను అతను ఎలా సాల్వ్ చేశాడు అనేది లేదు. అతను కూడా కథల్లోని అన్ని పాత్రల్లాగే తను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు, ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆయనకి తన అవసరం అంటే తాను ఇదేదో సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అనే మూడ్లోకి వస్తాడు. ఓకే, ఈ మూడ్లోకి రావడానికి కారణం ఏంటంటే అతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అతను ఎప్పుడైతే అది ఊరి సమస్య అనుకుంటాడో అప్పుడేమి అతను ఏదో ఎక్కువగా మోటివేట్ అయ్యి లక్ష్యం వైపు వెళ్తున్నట్టుగా ఉండదు. ఎప్పుడైతే అది తన సమస్య అవుతుందో అప్పుడు అతను దాన్ని సాల్వ్ చేయడానికి ముందుకెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో అంతా ఏం జరుగుతుందంటే థ్రిల్లింగ్స్ మీద ట్విస్ట్ల మీద పెట్టిన ఎక్కువ దృష్టి, ఓకే, ఆ కథలో ఉన్న ఒక సోల్ ఉంటుంది ఆ జర్నీ వైపు పెట్టలేదు. అట్లనే సినిమా బాగలేదంటే బాగలేదనేది లేదు, కానీ ఇంకా బాగుండొచ్చు, ఇంకా బాగా తీయాల్సిన సినిమా ఎక్కడో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అంటే మనం పదే పదే గుర్తు చేసుకుని ఇంకో రెండోసారి పోగలిగిన సినిమాగా కాకుండా జస్ట్ ఓకేగా మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ది మోస్ట్ అవైటెడ్ మూవీ మహర్షి గారు ఇది, ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారము ట్రైలర్ కట్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా స్క్రీన్ మీదకి వచ్చేంత వరకు కనుక చూస్తే ది మోస్ట్ అవైటెడ్ మూవీనే అవును ఈ మధ్యకాలంలో. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయారు అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పడానికి చిన్న ప్రయత్నం అయితే చేశారు. ఈ ఇలాంటి సినిమాలతో అంతా ఉన్న ఇబ్బంది ఏంటంటే ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది సినిమాలో, ఓకే, బీజిఎం అద్భుతంగా ఉంది, అలాగే ఈ ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ వర్క్ అంటారు అంటే ఆ ఊరిని అలా డిజైన్ చేయడం ఇదంతా అద్భుతంగా ఉంది. ఇదంతా ఓకే, కానీ వీటితో పాటు మనకు కేవలం ఫోటోగ్రఫీయో ఇదో సంగీతమో కాదు కదా, మనుషులను కూడా అలాగే డిజైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అవును, ఎందుకంటే ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేది వాళ్ళతో తీసుకెళ్ళేది వాళ్ళే కూర్చోబెడతారు, వాళ్ళతో కూర్చో మనం ఎవరితో అయితే కథలో కూర్చోబెడతామో ఎవరినైతే కథలో ప్రధాన పాత్రలుగా డిజైన్ చేస్తామో వాళ్ళు వీక్గా ఉంటారు. అంటే ఉదాహరణ సాయిచంద్ ఉన్నాడు, సాయిచంద్ ఏదో ఉంటాడు అప్పుడప్పుడు ఏదో చెప్తాడు, సునీల్ ఉన్నాడు, సునీల్ని పూర్తిగా వేస్ట్ చేశారు. సునీల్ ఏదో చేస్తాడు ఈ సినిమాలో, సునీల్ ఏదో ఒక రోల్ ఉంది, సునీల్ ఒక కీలకమైన సన్నివేశంలో ఈ కథను ఏదో మలుపు తిప్పుతాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అతను ఏమీ లేదు, ఊరికే మామూలుగా ఉంటాడు. ఓకే, అట్లనే చాలా క్యారెక్టర్లని రిజిస్టర్ చేయలేకపోయారు. ఓకే ఓకే, రిజిస్టర్ చేయలేకపోయిన దానివల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే మనకు అక్కడక్కడ అసహనంగా ఇది ఏది అవు. ఇంకోటి ఏంటంటే ఈ కథలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఓకే ఆ ఊరు దాటి ఆ కథ వెళ్ళడానికి వీల్లేదు. ఆ కథలో ఉన్న కీలకమైన అంశమే అది, మీరు ఏం చేసినా ఆ ఊరిలోనే ఉండాలి కథ. కాబట్టి అవే సీన్లు అవే దృశ్యాలు అదే చూపించాలి. ఎంతసేపు చూపించినా దాంట్లో ఉన్న దాంట్లోనే ఏదో కొంచెం వెరైటీగా చూపించాలి తప్ప కొత్తగా పోవడానికి లేదు. అదొక ఇబ్బంది దీంట్లో. రెండో ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు కూడా హీరో ఎలివేషన్ ఎప్పుడు జరుగుతుందంటే అతనికి బలమైన ప్రత్యర్థి ఉండాలి. ఎగ్జాక్ట్లీ అంతే కదా, హీరోయిజం డెవలప్ అయ్యే, హీరోయిజం డెవలప్ కావాలంటేనే ఏంటంటే ఒక ప్రత్యర్థి ఉండాలి. ప్రత్యర్థి అనే అతను దీంట్లో ఎవరో తెలియదు మనకు, విలన్ ఎవరో ప్రత్యర్థి ఎవరో తెలియదు తెలియదు. ఓకే, ఒక ఏదో కనపడని ఒక దుష్టశక్తితో పోరాటం, సరే ఎండింగ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదో రివీల్ చేస్తారు, ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు, అదంతా ఓకే. అది వదిలేస్తే సుమారుగా 2.5 గంటల సినిమాలో 1.5 గంట సేపు పైగా కూడా నీకు విలన్ ఎవరు అసలు ఎవరు చేస్తున్నారు ఇది తెలియదు. అంటే ఎవరితో పోరాటం చేస్తున్నారు, హీరో ఎవరితో పోరాడాలి అనేది లేదు. ఇది ఒక ఇబ్బంది, ఎందుకంటే మనం గతంలో తీసిన ఏ సినిమాల్లో అయినా ఆ శక్తి, ఒకవేళ శక్తి ఉందనుకుంటే ఆ శక్తి ఎవరో ఒకరిని ఆవహించి అతని ద్వారా పనులు చేస్తూ ఉంటుంది, అది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఓహో ఇది వీళ్ళు విలను. మమ్మీలో కూడా మమ్మీ అనే ఒక శక్తి ఏం చేస్తుందంటే అతని రూపంలో నుంచి తాను పుంజుకొని తాను డెవలప్ అయ్యి హీరోకి అతనికి ఒక సంఘర్షణ నడుస్తుంది. అలాగే చంద్రముఖిలో అయినా అమ్మాయి జ్యోతికని ఆవహిస్తుంది, దీంట్లో కూడా అలాంటి ట్విస్ట్ ఏదో ఉన్నప్పటికీ కూడా
అది ఏమవుతుందంటే చాలా సినిమా మనము చూస్తూనే ఉంటాం అన్నమాట. అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకోటి ఇంకోటి తర్వాత ఇంకోటి ఇంకోటి తర్వాత ఇంకోటి, ఇలా ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఓకే, కథలోని కీలకమైన పాత్రధారులు రారు, ఇది ఒక నష్టం చేసింది సినిమాకి. సహనం కాస్త ప్రహసనంగా మారిందంటారా? ప్రహసనంగా ఏం మారలేదు. అంటే ఈ జానర్ ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు. అవును, అంటే మూడు ఈ ఇప్పుడు నార్మల్గా ఉండే వాళ్ళు కూడా ఈ జానర్ ఇష్టపడే వాళ్ళు అందరూ బయటికి అందరూ రుద్రాక్షమాలలు వేసుకుని కపాలాలతో తిరుగుతూ ఉండరు. నార్మల్గా ఉన్న మనుషులు కూడా, అంటే ఉదాహరణకి ఈ మధ్య ఒక ఇండస్ట్రియలిస్ట్, ఓకే, చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, సొసైటీలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కూడా, ఆయన ఏం చేశాడంటే పూజలో బంగారాన్ని పెడితే అది రెట్టింపు అవుతుందని నమ్మాడు. ఎలా నమ్మాడు? అది అంత చదువుకున్నాడు, అంత పేరు ప్రఖ్యాతులు ఉండేవాడు కదంటే అవి నమ్మకాలు వేరు, ఆ లోపల ఉండే నమ్మకాలు వేరే ఉంటాయి. అట్లనే ఇది కూడా ఏంటంటే ఈ చుద్ర పూజలు, చేతబడులు, ఈ మంత్రశక్తులు, ఈ జానర్ని ఇష్టపడే ప్రేక్షకులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఆ జానర్ని ఇష్టపడిన వాళ్ళు కొంత ఇబ్బంది ఫీల్ అవుతారు. అంటే అక్కడక్కడ బ్లడ్ జుగుసుకుని కొన్ని సన్నివేశాలు కొన్ని జుగుప్సాకరంగా కూడా ఉంటాయి. ఆ మంత్రతంత్ర శక్తుల్లో భాగంగా జరిగే కొన్ని సన్నివేశాలు, ఇవి నార్మల్గా మామూలు సినిమాలు కోరుకునే వాళ్ళకి పెద్ద నచ్చదు, ఈ థ్రిల్లర్లు కోరుకునే వాళ్ళకి నచ్చుతుంది. మిస్టిక్ థ్రిల్లర్ జానర్ అనేటువంటిది ఉండటం కామన్ మహర్షి గారు. అవును, కానీ విరూపాక్ష చూసినటువంటి తర్వాత చాలామంది చేసినటువంటి మెజారిటీ కామెంట్ ఏంటంటే మూఢనమ్మకాల్ని పెంచి పోషించే విధంగా విరూపాక్ష ఉంది అనేటువంటిది ఒక బలమైన విమర్శ. ఒప్పుకుంటారా మీరు? అంటే మూఢనమ్మకాలు పెంచి పోషించడం అనే దాని మీద చాలా పెద్ద పెద్ద చర్చ అది. ఓకే, ఇప్పుడు విరూపాక్ష అనే దాంట్లో మూఢ శక్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ అఘోరాలు ఇలాంటి వాళ్ళు ఎవరు సాధువులు లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సినిమా వల్ల ఏదో మూఢనమ్మకాలు సొసైటీలో పెరుగుతాయి అనేది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే దేవుళ్ళ సినిమాలు చూసిన వాళ్ళందరూ భక్తులు ఎలాగ కారో, మూఢనమ్మకాల సినిమాలు చూసినంత మాత్రం అందరూ మూఢనమ్మకాలని విశ్వసించరు. ఓకే, అయితే సినిమా అనేది ఒక బలమైన సాధనం కాబట్టి ఏదైనా సినిమా ద్వారా చెప్పితే ఎక్కే విధానం వేరు. ఒక కథ ఒక నవల చేసే దానికంటే కూడా సినిమా అనేది దాని రోల్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, సినిమా అనేది ఇట్లాంటి మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ప్రోత్సహించడం వల్ల కొంత నష్టం అయితే జరుగుతుంది. అది దాన్ని మనం ఎలాగోకే దానికి బేరీజ్ వేయలేము అట్లని చెప్పి అని వాళ్ళు కూడా అడగవచ్చు, అయ్యో ఇంత ముందు బోలెడు సినిమాలు వచ్చాయి కదా, మీరు బోలెడు సినిమాలు చూశారు, చంద్రముఖి చూశారు, ఇంకా అవి చూశారు, ఇవి చూశారు, మంత్రతంత్ర సినిమాలు మనకేం కొత్త జానపద నుంచి వస్తున్నాయి కదా, మరి అవన్నీ ప్రోత్సహించని మూఢనమ్మకాలు మా సినిమానే ప్రోత్సహిస్తుందా అని కూడా అడగచ్చు. కాబట్టి మనం ఆ చర్చ లేకపోతే అది వేరే ఇదవుతుంది. అంటే సొసైటీకి సమాజానికి మెసేజ్ ఇవ్వడం కోసం ఎవరు సినిమాలు తీరు. సినిమా అనేది డబ్బుతో కూడుకున్న పని. డబ్బు మనం పెట్టిన పెట్టుబడి మళ్ళీ ఎంత ఏ మేరకు తిరిగి వస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఎంచుకుంటారు. ఆ సబ్జెక్ట్ని అలా ఎంచుకుంటారే తప్ప మనం సమాజానికి మేలు చేయాలి అని సినిమాలు తీసేవాళ్ళు ఎవరో కొంతమంది ఉండొచ్చు కానీ చాలా తక్కువ. అలాగే విరూపాక్షలో ఆయన ఆ జానర్ నమ్మాడు, ఆ జానర్లో సినిమా తీయాలనుకున్నాడు, ఆ జానర్ని సెట్ చేశాడు, సినిమా తీశాడు. ఓకే, తీసిపారేదగిన సినిమా కాదు. అలాగని మనం ఏదైనా ఒక అద్భుతం అంటే కాంతార ఇచ్చిన ఒక ఫీలింగ్ ఉంది ఇది. విరూపాక్షను చాలామంది కాంతారాతో పోల్చారు మహర్షి గారు. కాంతారాన్ని బీట్ చేస్తుందని లేదంటే కాంతార లెవెల్లో ఉంటుంది అనేటువంటిది చాలా పోలికలు వచ్చాయి. ఈ పోలికలు రావటం అనేటువంటిది స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్ అనుకోవాలా, లేదంటే మూవీ టీమే ప్రమోషన్ చేసింది అనుకోవాలా? ఒకటి, కాంతార అనేది ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే పంజుళ్ళి దైవం పూనకం పూనడం అనే సబ్జెక్టుతో ఆ సినిమా ఉంటుంది కాబట్టి అది ఒక సూపర్ హిట్ కాబట్టి ఈ సినిమా కూడా అలాగే కాంతార లాగే ఇది కూడా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో ఉంటుంది. అది దైవము, ఇది శుద్రశక్తి అనుకున్నాం అంతే ఉంటుంది కాబట్టి మనం దీన్ని కూడా దాంతో పోల్చి ఇది కాంతారాన్ని బీట్ చేస్తుంది అది ఇది అంటారు. కానీ కాంతారాలో ఉన్నది ఏంటంటే దైవము అవన్నీ పక్కన పెడితే ఒక ఎమోషనల్ ఫిలసాఫికల్ జర్నీ ఉంది కాంతారాలో. ఓకే, దాంట్లో చాలా అంశాలు ప్రస్తావిస్తారు, అండర్ కరెంట్గా ఉంటాయి అవన్నీ. ఒక కులంకు సంబంధించిన కోణం ఉంటుంది దాంట్లో, ఒక భూమికి సంబంధించిన కోణం ఉంటుంది, పేదవాళ్ళు వాళ్ళ భూమి కాసింత భూమి కోసం వాళ్ళు చేసే పోరాటం ఉంటుంది, ఒక స్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు పనిచేస్తూ
వాడి పని వాడు చేస్తున్నప్పుడు ఎన్ని సకాల శక్తులు ఎదురవుతాయి. ఒకడు ఈ భూములన్నింటినీ ఆక్రమించుకుని ఒకడు భూస్వామి వీళ్ళందరినీ తినేసేదానికి ఉంటాడు అంటే ఒక జర్నీ ఉంటుంది, అంటే ఫస్ట్లోనే ఉంటుంది దానికి సంబంధించింది. ఓకే, మనం మనుషుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఒకరికి ఇచ్చింది కూడా మందే అనుకుంటాము అంటాడు ఫస్ట్లోనే. ఆ డైలాగ్తోనే సినిమా అంతా ఆఖరి వరకు నడుస్తుంది. అలాంటి ఫిలాసాఫికల్ జర్నీ, అలాంటి క్యారెక్టర్ డిజైనింగ్ ఈ సినిమాలో లేదు అన్ఫార్చునేట్లీ. ఓకే, థ్యాంక్ యూ మహర్షి గారు, థ్యాంక్ యూ సో మచ్.